సార్, ఈ రోజున అంటే అర్ధరాత్రి పూట అరెస్టులు చేయొద్దు, 41 నోటీస్ చాలా స్పష్టంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ లేకపోతే వాళ్ళ బంధువులకు కానీ లేదా ఇంటి దగ్గర అయినా నోటీస్ అంటించిన తర్వాత వాళ్ళకి తెలియజేసిన తర్వాత మాత్రమే అరెస్ట్ చేయండి అని చాలా స్పష్టంగా కోర్టులు గైడ్ లైన్స్ ఇస్తున్నాయి. అయినా కూడా ఓ ఏకపక్ష ధోరణిలో ఈ సిఐడి ఆఫీసర్లు అంటూ అసలు ఎవరు వస్తున్నారో తెలియదు, ఎవరు అర్ధరాత్రి పూట అరెస్ట్ చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఇది ఎంతవరకు సమంజసం అంటారు? ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు ధోరణి తప్ప ప్రజా పరిపాలన లేని పరిస్థితి అండి. ఎందుకంటే జగన్ అనే వ్యక్తి స్వయాన అతను క్రిమినల్, దాదాపు 30 పైచీలకు కేసుల్లో ముద్దాయి. సో అతను ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ మీద కూడా కేసులు పెట్టే విధంగా అతని యొక్క పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు. ఈరోజు చూసుకుంటే కేంద్ర పార్టీ కార్యాలయంలోని మీడియా కోఆర్డినేటర్ అయిన దారపనేని నరేంద్ర గారు చాలా సౌమ్యమైన వ్యక్తి. ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టడు, ఒక మాట అనడు, ప్రత్యక్ష రాజకీయాల్లో డైరెక్ట్గా ఆయన పాల్గొనడు. ఆయన మీడియా ఛానల్స్ యొక్క కేంద్ర బిందుగా ఆయన అక్కడ కేంద్ర కార్యాలయంలో ఉండి చూసుకుంటూ ఉంటాడు. ఆయన్ని డ్యూటీ నిర్వహించుకొని ఇంటికి వచ్చిన మరుక్షణం వీళ్ళు కాపేసి రౌడీల్లాగా లేకపోతే గుండాల్లాగా దాడి చేయడానికి ఎలా అయితే క్రిమినల్స్ ఒక కుట్రపూరితంగా ఉంటారో ఆ విధంగా సిఐడి అధికారులు ఇంటి దగ్గర మాటు వేసి ఉండి ఆయన ఇంటికి వెళ్ళంగానే వెనకాలే వెళ్ళి తలుపు కొట్టి పర్మిషన్ లేకుండా ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళటం కూడా నేరమేనండి. ఈరోజు సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం రాత్రిపూట ఇళ్ళకెళ్ళటం, ఇబ్బంది పెట్టడం అనేది చాలా నేరం లాంటిది. అలాంటిది వీళ్ళు చట్టాన్ని ఉల్లంఘించి రాజ్యాంగాన్ని మైమరిచిపోయి వీళ్ళు చేస్తున్న పనులు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి జగన్నామ స్మరణం అన్నట్టుంది వీళ్ళ పరిస్థితి. సిఐడి అధికారులకి గుర్తుపెట్టుకోవాలి, అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. రాజ్యాంగం అనేది అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి అధికారం పొందే ఓటు హక్కును కల్పించారు. ఆ ఓటు హక్కు ద్వారా వీళ్ళని ఖచ్చితంగా ఓడిచ్చి 2024లో ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్తారు. ఆ విధంగా వీళ్ళు రాబోయే రోజుల్లో చేస్తున్నటువంటి అరాచకాలన్నిటికీ కూడా ముగింపు అవుతుంది. అప్పుడు సిఐడి వ్యవస్థ అనేది మళ్ళా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్నప్పుడు వాళ్ళందరూ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కానీ ప్రజలకి ఏం చెప్దామని సార్, ఈ రోజున ప్రజల్లో అడుగుతుంటే ఒక నాయకులను అరెస్ట్ చేస్తున్నారు, సొంత పార్టీ నాయకులే కాదు ప్రతిపక్ష పార్టీ నాయకులు కాదు. గతంలో రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి ఆయన ఎంత టార్చర్ చేశారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ రోజున ఫేస్బుక్ పోస్టులని కానీ లేకపోతే ఏదైనా మెసేజ్ ఫార్వర్డ్ చేశారని కానీ అర్ధరాత్రి పూట అరెస్టులు చేయాల్సిన అవసరం ఏంటి? దీని ద్వారా ప్రజలకు వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏమండి, ప్రజలకి తెలియకూడదు పరిపాలన ఎలా జరుగుతుంది అనేది వాళ్ళ కాన్సెప్ట్ అండి. డైవర్ట్ పాలిటిక్స్ ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు సోషల్ మీడియా ద్వారా ఏ ప్రజలకి పరిపాలన ఏం జరుగుతుంది, పథకాలు ఎలా వస్తున్నాయి, దీనికి అప్పులు ఎలా చేస్తున్నాడు, మీ దగ్గర నుంచి 100 రూపాయలు తీసుకొని మళ్ళీ మీకు ఒక 5 రూపాయలు ఇస్తున్నాడు అనేది అవగాహన కల్పించాడు ఆయన గతంలో. అలానే ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా ప్రతిపక్ష హోదాలో 100% సఫలీకృతమయ్యి ప్రజల్ని చైతన్యపరచే విధంగానే తన పని తాను చేసుకుపోతుంటే డిస్టర్బ్ చేసే విధంగా. ఎందుకంటే ఈరోజు మీరు చూసుకుంటే విశాఖలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి, ఇప్పుడు ఉదాహరణకి విజయసాయిరెడ్డి కూతురు భూములన్నీ కొనేసి బినామీ పేరుతో ఇచ్చేసింది, అలాంటి వాటిని డైవర్ట్ చేయడం, లేదా గన్నవరం ఎయిర్పోర్ట్లో దొరికిన బంగారం గురించి డైవర్ట్ చేయడం, ఇలాంటి రకరకాల అంశాలన్నమాట వీళ్ళు చేసే ప్రతి ఒక్క క్రిమినల్ కేసుల గురించి డైవర్ట్ చేస్తూ ఈ విధంగా ప్రజల్ని వాళ్ళ యొక్క పరిపాలన గురించి తెలియకుండా డైవర్ట్ చేయడం కోసమే. కేవలం ఏంటంటే మనం వాళ్ళ గురించి మర్చిపోయి దీని గురించి చర్చిస్తాం, దానివల్ల ఏంటంటే పరిపాలన ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. ఈ రాష్ట్రంలో 2 ఏళ్లుగా కరోనా కాపాడటం వల్ల ప్రజలు ఇంకా రాష్ట్రంలో ఉన్నారు. అదే ఇతను కనుక 3.5 ఏళ్ళు పరిపాలించుంటే ప్రజలందరూ మూట కట్టుకొని ఏ తమిళనాడుకో తెలంగాణకో పారిపోయేవాళ్ళు, రాష్ట్రం అధోగతి పాలైపోయేది. ఈరోజు ఒకటేనండి ప్రజలు గుర్తించాల్సింది, ఈ అరెస్టుల వైపు చూడొద్దు, దయచేసి ఇతని పరిపాలన గురించి ఆలోచించండి. ఈ మేము చూసుకుంటాం, పార్టీ వాళ్ళని మేము కాపాడుకుంటాం, ప్రజలు ఒకటే, ఇతను ఎలా ఓడించాలనేది ప్లాన్ చేయండి, ఒక్కొక్కళ్ళు 10 మందికి చెప్పండి, మీ కుటుంబ సభ్యుల్ని కూడా మోటివేట్ చేయండి. రేపు రాబోయే రోజుల్లో 175 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, దానికి వీళ్ళు చేసుకుంటున్నటువంటి స్వయంకృత అపరాధం తప్ప ఇంకొకటి లేదని చెప్పి నేను తెలియజేస్తాను. ఈ రోజున అరెస్ట్ చేసి సిబిసిఐడి వాళ్ళు లోపల తీసుకెళ్ళాక వాళ్ళని మానసికంగా కానివ్వండి లేకపోతే శారీరకంగా కానివ్వండి బాధ పెట్టిన తర్వాత మీరు మళ్ళీ న్యాయమూర్తుల దగ్గర మీరు చెప్పొద్దు మేము కొట్టినట్టు అన్నా కూడా కొంతమంది ధైర్యంగా చెప్తున్నారు. గతంలో ఒక మీడియాకు సంబంధించిన వ్యక్తిని తీసుకెళ్లి కొడితే నన్ను ఇలా కొట్టారు, నా బిడ్డను చంపేస్తామని బెదిరించారు కూడా అని చెప్పి ఆయన వాపోయిన పరిస్థితి అంటే పబ్లిక్ సర్వీస్ చేయాల్సిన పోలీసులు కూడా ఎందుకు ఇంత అంటే ఈ తరహా పరిపాలన ఎందుకు, లేదా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఎందుకు బేఖాతరు చేస్తున్నారు? ఈరోజు మీరు చూసుకుంటే రాష్ట్రంలో మీరు సిఐడి అని అనమాకండి దయచేసి, ఎందుకంటే సిఐడి అని చంపేశాడు ఇతను, జేఐడిగా మారిపోయింది ఇది, జగన్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ దీని పేరు. కేవలం ఏంటంటే జగన్ కోసం మాత్రమే పనిచేస్తుంది, జగన్ ఎవరిని తీసుకొచ్చి హింసించమంటే వాళ్ళని హింసించడమే దీని పని. మీరు చూసుకుంటే నిన్న రాత్రి ఈయన దారపనేని నరేంద్ర గారిని కూడా తీసుకొని వచ్చేటప్పుడు బలవంతంగా అంటే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, ఆయన క్రిమినల్ కాదు గుండా కాదు, ఆయన ప్రజల పక్షాన ప్రజల గొంతును వినిపించే ఒక మీడియా కోఆర్డినేటర్, అలాంటి సౌమ్యమైన వ్యక్తి మీద వాళ్ళు బలాత్కారం చేసి చెయ్యి వేసి టచ్ చేసి లాక్కొచ్చి గొంతు పట్టుకొని
ఆయన్ని హింసించడం అనేది చాలా దారుణం. ఇప్పుడు సిఐడి కార్యాలయంలో కూడా రాత్రి నుంచి అతను హింసిస్తున్నారనేది మాకు అర్థమవుతుంది. ఈ ఇలాంటి వాటి వల్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ భయపడరు. ఎందుకంటే అణిచివేత ధోరణి ఎక్కువైనప్పుడు తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుంది. ఆ తిరుగుబాటు ఎదుర్కొనే తట్టుకునే శక్తి మీకు లేదు. ఎందుకంటే తెలుగుదేశం పక్షాన కేవలం ప్రజలు మాత్రమే కాదు, ప్రజలతో పాటు ఉద్యోగస్తులు కూడా తోడయ్యారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ నాయకులకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు అండగా ఉంటారు. ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి దీనికి ఖచ్చితంగా తగిన మూల్యం 2024 చెల్లించే పరిస్థితులు అయితే ఏర్పడి అని చెప్పి తెలియజేస్తున్నాడు. సార్, ఈ రోజున ఎలాంటి నోటీసులు అంటే కనీసం ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా తెలియకుండా సిబిసిఐడి ఎంతవరకు సమంజసం? అర్ధరాత్రి పూట్ల అరెస్టులు చేయకూడదు అని చెప్పి హైకోర్టు కానివ్వండి లేకపోతే సుప్రీంకోర్టు కానివ్వండి స్పష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చినా కూడా పదే పదే ఈ అరెస్టులను ఎలా చూడాలి? ఈ విషయాన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తుందండి. సుప్రీంకోర్టు క్లియర్ గైడెన్స్ ఇచ్చింది, 41 నోటీస్ ఇచ్చి 7 సంవత్సరాల్లోపు శిక్ష పడే వాటికి ముందు నోటీస్ ఇవ్వండి, తర్వాత అరెస్టులు చేయమని. జగన్ ప్రభుత్వం దాన్ని తీవ్రంగా ఉల్లంఘిస్తుంది, చట్టాన్ని చేతుల్లోకి తీవ్రంగా చట్టం ఉల్లంఘన చేస్తుందండి. తెలుగుదేశం కార్యకర్తల్ని బాగా పనిచేసే వాళ్ళని ఎవరినైతే వాళ్ళని నైట్ నైట్ వచ్చి ఫ్యామిలీని భయభ్రాంతులకు గురిచేసి పిల్లల్ని భయభ్రాంతులకు గురిచేసి ఇట్లా నైట్ తీసుకెళ్లాల్సిన పని ఉందండి. ఇప్పుడు నోటీస్ ఇచ్చి ఆఫీస్ కాడికి రమ్మంటే వస్తారు కదా, నైట్ వచ్చి ఇళ్లలో వచ్చి దొంగల్లాగా దూరి రౌడీలా దౌర్జన్యం చేసి పోలీసులా కాదా అని జనాలు తెలియకపోగా ఏంది చేస్తుంది? ఏపీలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా, రూల్ ఆఫ్ లా ఉందా అని ప్రజలు అర్థం చేసుకోవాలండి. ఒక గుండాన్ని ముఖ్యమంత్రిని చేస్తే ఏ విధంగా ఉంటుంది నిదర్శనం అండి. ఇది కుటుంబ సభ్యులు కూడా ఈ మానసిక ఆవేదన కానివ్వండి, అంటే వాళ్ళు తీసుకెళ్లేది పోలీసులో కాదో తెలియదు, ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు, అసలు నోటీసులు కూడా లేకుండా ఇది ఎంతవరకు సమంజసం సార్? అసలు వాళ్ళకి చట్టం మీద గౌరవం లేదండి, జగన్ కానీ సిబిఐ సునీల్ కుమార్ కానీ. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియట్లేదండి. మన ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే మనం రాజారెడ్డి రాజ్యాంగంలో ఉన్నామా అర్థం కావట్లేదు ప్రజలకి. ఏందండి ఇది దౌర్జన్యం ఏంది, హింస ఏంది, ప్రజలకు అర్థం కావట్లేదు. దీన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి పార్టీ తరఫున. పరిస్థితి ఎందుకు తీసుకెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఎలా చూడాలంటారు? అంటే సుప్రీంకోర్టు కానీ లేకపోతే హైకోర్టు కానీ చాలా స్పష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చినా కూడా ఎందుకు అరెస్ట్ అర్ధరాత్రి కూడా? వాళ్ళు ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నారండి. మేము ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాం, 151 మంది ఎమ్మెల్యేలను గెలిచాము, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అని రాష్ట్రాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటున్నారండి. ఇది కరెక్ట్ కాదండి. ప్రతి దానిలో కూడా ప్రజాస్వామ్యం ఉంది, లా అండ్ ఆర్డర్ పనిచేస్తూ ఉంటుంది, ప్రజలు చూస్తూ ఉంటారు. ప్రజాస్వామ్యంలో ఈ విధమైన చర్యలను ఎవరూ కూడా సమర్థించరండి, ఖండిస్తారు. కాబట్టి వీళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తే అణిచివేస్తే నెక్స్ట్ కూడా ప్రభుత్వం మాదే అని అపోహల్లో ఉన్నారు వీళ్ళు. ఆ అపోహ మానుకోవాలండి. దయచేసి గొంతెత్తి పలికే నోరుని నొక్కేయడము వీళ్ళు అణిచివేసే పద్ధతిని అనుసరిస్తున్నారు. ఈ పద్ధతి ప్రజాస్వామ్యంలో చల్లదండి. కాబట్టి వీళ్ళు తెలుసుకొని గుర్తెరిగి ఇప్పటికైనా మారాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రశ్నిస్తారు మేడం ఈ రోజున, అంటే ఒక వాళ్ళ పార్టీ ఎంపీని అరెస్ట్ చేసి ఆ రోజున ఆయన ఎంత ఇబ్బందులు పెట్టారో మొత్తం చూసింది. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న నాయకులను కానివ్వండి లేకపోతే ఒక ఫేస్బుక్ పోస్టులు పెడితేను ఎవరిని పెడితే వాళ్ళని అరెస్టులు చేయడం అనేది ఎంతవరకు సమయం? ఇది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యంలో కనీసం 41A నోటీసులు కూడా ఇవ్వకుండా ఒక పేపర్ మీద రాసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామంటే ఎంతవరకు సమంజసం? ఇది సమంజసం కాదండి. అసలు వాళ్ళు నియంత్రిత ప్రభుత్వ పరిపాలన అవలంబిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పార్టీయా వీళ్ళ పార్టీయా అని విచక్షణ లేదండి. ఆడ మొగ అసలు విచక్షణ లేదండి. మంచి చెడు అని విచక్షణ లేదండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసే చర్యలకి గొంతెత్తి ఎవరైనా ఇది తప్పు అంటే చాలండి, ఇక వెంటనే అరెస్టులు, కొట్టడాలు, అణచివేయడాలు, వాళ్ళ పదవులు తీసేయడాలు, లేకపోతే వాళ్ళని ఏదైనా చంపేయడాలు. ఇదే మోసపూరితమైన ఇది రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారే కానీ రాజారెడ్డి రాజ్యాంగం కానీ మరి పార్లమెంటరీ వ్యవస్థ కానీ ఈ రోజున లేదండి రాష్ట్రంలో. ఇది అంత జగన్మోహన్ రెడ్డి పార్లమెంటరీ వ్యవస్థ మాత్రమే నడుస్తుందండి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో. డెఫినెట్గా ప్రజలు తెలుసుకున్నారండి. ఇప్పటికీ చాలామంది ప్రజలు తెలుసుకున్నారు. కాకపోతే భయపడి ఈ చర్యలకి అందరూ తట్టుకోలేరు కదండి. ఇప్పుడు వచ్చి దీన్ని బేర్ చేయడం చాలా కష్టం. కాబట్టి నాయకుల మీద కాస్త ఇంపార్టెంట్ పర్సన్స్ మీద విఐపీల మీద పడుతున్నారు వీళ్ళు. వాళ్ళు రేపొద్దున ఓటింగ్లో బయటకు వస్తారు. డెఫినెట్గా ఈ ప్రభుత్వం ఉండదండి.